హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. మనం ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. అయితే అందులో భాగంగా ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ ఏంటంటే 7వ తరగతి సోషల్ నుంచి 18వ పాఠం కుల వివక్ష సమానత్వానికై పోరాటం అనేటువంటి అంశంలో ఈ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలుగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత కాలం ఏంటి అనేటువంటి ప్రశ్న. అయితే అందుకు ఆప్షన్ 1 1881 నుంచి 1959, ఆప్షన్ 2 1891 నుంచి 1956, ఆప్షన్ 3 1899 నుంచి 1961 వరకు, ఆప్షన్ 4 1888 నుంచి 1951 వరకు. అయితే అంబేద్కర్ జీవితకాలం ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, సామాజిక విప్లవానికి గుర్తింపు తెచ్చి ఒకే కులం ఒకే మతం మనుషులందరికీ ఒకే దేవుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 జ్యోతిరావు గోవిందరావు పూలే, ఆప్షన్ 2 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 3 శ్రీ నారాయణ గురు, ఆప్షన్ 4 ఈవి రామస్వామి. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 శ్రీ నారాయణ గురు. తర్వాత మూడవ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 పెరియార్, ఆప్షన్ 3 పూణే, ఆప్షన్ 4 గుజరాత్. అయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ఎక్కడ స్థాపించారు అంటే ఆప్షన్ 3 పూణేలో స్థాపించడం జరిగింది. తర్వాత 4వ ప్రశ్న, సత్యశోధక సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? అందుకు ఆప్షన్ 1 క్రీస్తుశకం 1870, ఆప్షన్ 2 క్రీస్తుశకం 1871, ఆప్షన్ 3 క్రీస్తుశకం 1872, ఆప్షన్ 4 క్రీస్తుశకం 1873. అయితే సత్యశోధక సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే ఆప్షన్ 4 1873. 5వ ప్రశ్న, క్రింది వారిలో మనుషులందరూ సమానమేనని ప్రతి వారు స్వేచ్ఛ సమానత్వంతో జీవించడం వారి జన్మ హక్కని తెలియజేసిన వారు? ఆప్షన్ 1 శ్రీ నారాయణ గురు, ఆప్షన్ 2 జ్యోతిరావు గోవిందరావు పూలే, ఆప్షన్ 3 ఈవి రామస్వామి, ఆప్షన్ 4 సావిత్రిబాయి పూలే. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 అనేది ఇక్కడ సరైనది. 6వ ప్రశ్న, సత్యశోధక సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 2 ఈశ్వర చంద్ర సాగర్, ఆప్షన్ 3 వివేకానందుడు, ఆప్షన్ 4 జ్యోతిరావు గోవిందరావు పూలే. అయితే ఈ సత్యశోధక సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 జ్యోతిరావు గోవిందరావు పూలే. తర్వాత 7వ ప్రశ్న, డాక్టర్ భీమ్ రావ్ రామ్జీ అంబేద్కర్ ఏ సంవత్సరంలో ఎన్ని సంవత్సరాల వయసులో కుల వివక్షకు గురయ్యారు? ఆప్షన్ 1 1902 9 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆప్షన్ 2 1901 10 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆప్షన్ 3 1901 9 సంవత్సరాలు, ఆప్షన్ 4 1902 10 సంవత్సరాలు ఉన్నప్పుడు. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 1901 9 సంవత్సరాలు కలిగినప్పుడు. 8వ ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం మొదట ప్రారంభించిన రాష్ట్రం ఏదో అడిగారు. అందుకు ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 కేరళ. అయితే మధ్యాహ్న భోజన పథకం మొదట ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 3 తమిళనాడు. తర్వాత 9వ ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 6 నెలల్లోపు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంవత్సరం ఏంటి అని అడిగారు. ఇది పిఐఈలో కూడా వస్తుంది. అయితే ఆప్షన్ 1 2000 సంవత్సరం, ఆప్షన్ 2 2001, ఆప్షన్ 3 2002, ఆప్షన్ 4 2003 అనే ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 2001 అనేది సరైనది. 10వ ప్రశ్న, భారతదేశంలో కుల వ్యవస్థ వీరి కాలంలో ఏర్పడింది.
ఆప్షన్ 1 వేటగాళ సమాజంలో, ఆప్షన్ 2 వేదకాల సమాజంలో, ఆప్షన్ 3 శిలాయుగ సమాజంలో, ఆప్షన్ 4 తొలి గణ రాజ్యాల కాలంలో। అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 వేదకాల సమాజంలో। 11వ ప్రశ్న, ఈ క్రింది వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన పదవి ఏంటి? ఆప్షన్ 1 రాజ్యాంగ సభ అధ్యక్షులు, ఆప్షన్ 2 రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు, ఆప్షన్ 3 రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు, ఆప్షన్ 4 రాజ్యాంగ సభ సలహాదారుడు। అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్వహించినటువంటి పని లేదా పదవి ఏది అంటే ఆప్షన్ 2 రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క అధ్యక్షులుగా పదవిని చేపట్టారు। తర్వాత 12వ ప్రశ్న, స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ 1 బాబు జగజ్జీవన్ రామ్, ఆప్షన్ 2 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 జాన్ మతాయ్, ఆప్షన్ 4 హీరాలాల్ జే కానియా। అయితే ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి। తర్వాత 13వ కోరిగావ్ పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్। అయితే కోరిగావ్ పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆప్షన్ 2 మహారాష్ట్రలో కోరిగావ్ పట్టణం ఉంది। తర్వాత 14వ ప్రశ్న, జ్యోతిరావు గోవిందరావు పూలే ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు, ఆప్షన్ 2 మహారాష్ట్ర దానికి చెందినవారు, ఆప్షన్ 3 కేరళ రాష్ట్రానికి చెందినవారు, ఆప్షన్ 4 తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు। అయితే ఈ జ్యోతిరావు గోవిందరావు పూలే ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఆప్షన్ 2 మహారాష్ట్రకు చెందినవారు। తర్వాత 15వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో పెరియార్ హేతువాదిగా పిలువబడే వ్యక్తి? ఆప్షన్ 1 శ్రీ నారాయణ గురు, ఆప్షన్ 2 ఈవి రామస్వామి, ఆప్షన్ 3 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 4 జ్యోతిరావు గోవిందరావు పూలే। చూడండి ఫ్రెండ్స్, మీ సమాధానాన్ని కరెక్ట్గా గెస్ చేసి ఆన్సర్ పెట్టండి। అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈవి రామస్వామి। 16వ ప్రశ్న, జూటన్ అనేది ఒక ఆప్షన్ 1 నవల, ఆప్షన్ 2 కథానిక, ఆప్షన్ 3 స్వీయ చరిత్ర, ఆప్షన్ 4 ఏది కాదు। అయితే ఇచ్చినటువంటి ప్రశ్నను గమనించినట్లయితే జూటన్ అనేటువంటిది ఏంటి అంటే ఆప్షన్ 3 స్వీయ చరిత్ర అని మనం చెప్పొచ్చు। కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 17వ ప్రశ్న, జూటన్ అనే జీవిత చరిత్రను రాసిన వారు ఎవరు అనేటువంటి ప్రశ్న ఇక్కడ అడిగారు। అందుకు ఆప్షన్ 1 ఓం నరేష్ వాల్మీకి, ఆప్షన్ 2 ఓం ప్రకాష్ వాల్మీకి, ఆప్షన్ 3 ఓం సురేష్ వాల్మీకి, ఆప్షన్ 4 ఓం మహేష్ వాల్మీకి। అయితే జూటన్ అనేటువంటి జీవిత చరిత్రను రాసిన వారు ఎవరు అంటే ఆప్షన్ 2 ఓం ప్రకాష్ వాల్మీకి, ఇది ఒక స్వీయ చరిత్ర। తర్వాత 18వ ప్రశ్న గమనించినట్లయితే ఇక్కడ జతపరచుము అనేటువంటి విభాగంగా ప్రశ్న అడగడం జరిగింది। అయితే ఒకవైపు వ్యక్తుల పేర్లు, మరొక వైపు వారి యొక్క జనన మరణ కాలాల యొక్క సంవత్సరాలు ఇవ్వడం జరిగింది। ఒకసారి మీకు టైం తక్కువ అనిపిస్తే ఈ వీడియోని ఆపి ఆన్సర్ చేయండి। అయితే అందుకు ఇక్కడ జ్యోతిరావు బాపూలే, రామస్వామి, నారాయణ గురు, అంబేద్కర్ గురించి ఇచ్చారు। అవి జతపరిచినప్పుడు ఆన్సర్గా ఏదవుతుంది అంటే ఆప్షన్ 1 సిబిఏడి అవుతుంది। 19వ ప్రశ్న, సమానత్వం సాధించడానికి ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది? ఆప్షన్ 1 2 విధాలు, ఆప్షన్ 2 3 విధాలు, ఆప్షన్ 3 4 విధాలు, ఆప్షన్ 4 5 విధాలు। అయితే సమానత్వం సాధించడానికి ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది అంటే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 1 2 విధాలు లేదా 2 రకాలుగా ప్రయత్నం చేస్తుంది। తర్వాత 20వ ప్రశ్న, అప్పటి ప్రజలు మహర్ అంటే ఏమని భావించేవారు?
ఆప్షన్ 1 ఉద్యమం, ఆప్షన్ 2 అంటరానితనం, ఆప్షన్ 3 మతం, ఆప్షన్ 4 ఏది కాదు అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. అయితే అప్పటి ప్రజలు మహర్ అంటే ఏమని భావించేవారు అంటే అందుకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, మహర్ అంటే అంటరానితనం అని భావించేవారు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఎగ్జామ్. ఇలా మరెన్నో ఎగ్జామ్స్ మీకు అందిస్తూ ఉంటాం. మీరు కూడా చక్కగా ఎప్పటికప్పుడు మీ స్థాయిని గుర్తిస్తూ మీ ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా ఉండాలో అనేది మీరు అంచనా వేసుకుంటూ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఇలా ఎన్నో ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటాం. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అయితే నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్ 7th సోషల్ నుంచి జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు. అయితే బాగా చదివి రేపు జరగబోయే ఎగ్జామ్ని బాగా రాస్తారని భావిస్తూ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.